మల్టిపుల్ రెజల్యూషన్స్ కాకుండా ఒకటో రెండో మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కనుక అది కూడా ఏంటి అంటే కొంతమంది ఏంటంటే అర డజన్ రెజల్యూషన్లు రాసుకుంటారు న్యూ ఇయర్కి, ఈ అర డజన్లో ఏదో ఒకటైనా అచీవ్ అవుతాం కదని చెప్పేసి. ఒక హ్యాబిట్ నుంచి కొత్త హ్యాబిట్కి మారాలి అనేటప్పుడు ఆ రీసెర్చ్ అనేటువంటిది ప్రాపర్గా జరగాలి. ఆ రీసెర్చ్ ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో అంటే ఎంతకాలం పడుతుంది ఆన్ అండ్ యావరేజ్గా ఒక మనిషి ఒక హ్యాబిట్ని వదులుకొని కొత్త హ్యాబిట్కి రావాలి అనేటప్పుడు సుమారు 75 రోజుల నుంచి 90 రోజులు అంటే మినిమం 3 మంత్స్ అనేటువంటిది పడుతుంది. నేను ఆ రిజల్యూషన్ ఎందుకు తీసుకుంటున్నాను అనేటువంటి వై అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వెన్ యువర్ వై ఈజ్ స్ట్రాంగ్, హౌ విల్ బికమ్ స్ట్రాంగ్. ఇప్పటి వరకు మీరు నార్మల్ జనరల్ రిజల్యూషన్స్ గురించి వాటి గురించి చెప్పారు సార్, లైక్ ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ వాటి గురించి కూడా ఏమన్నా చెప్తారా? ప్రపంచంలో ఉన్నటువంటి 99% పనులన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ రిజల్యూషన్ తీసుకోండి, మంచి కావచ్చు చెడు కావచ్చు, అవి డబ్బులతో లింక్ అయి ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఫైనాన్షియల్ రిజల్యూషన్ అనేటప్పటికి ఏంటి అంటే అందరూ అనుకునేది ఏంటి అంటే ఓకే నేను వస్తున్న ఇన్కమ్ సేవింగ్స్ ఎక్స్పెన్సెస్ ఈ మూడు చూస్తారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లైబిలిటీస్ అంటే అసెట్స్ లైబిలిటీస్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు, లేకపోతే ట్యాక్సెస్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు. దీన్ని మనం ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ కింద మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ది ప్రొఫెషనల్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ప్రొఫెషనల్ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాడిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇనీషియల్ లెవెల్లో ఆదాయం తెచ్చిపెట్టేది ఏదైనా ఉంది అంటే కనుక మన తాలూకా జీతం అనుకోండి, కమిషన్ అనుకోండి, ప్రొఫెషనల్ ఇన్కమ్ అనుకోండి, లేకపోతే ఇన్సెంటివ్స్ కావచ్చు, బోనస్ కావచ్చు, కమిషన్ కావచ్చు, ఇది మేజర్ ఇన్కమ్ అంటే యాక్టివ్లో హ్యూమన్ అసెట్ అని చెప్పేసి అని ఏదైతే చెప్తూ ఉంటామో దాన్ని మనం డెవలప్ చేసుకుంటేనే కానీ మన తాలూకా ఆదాయం పెరగదు. సో ఇప్పుడున్నటువంటి జీతం నుంచి పై జీతానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ లెవెల్లో స్కిల్స్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవి పెరిగితేనే కానీ మనకు ఆదాయం పెరగదు. సో మెయిన్ ఫోకస్ దాని మీద చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఫైనాన్షియల్ గోల్స్ ఏదైతే ఉందో ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ అసెట్స్ లయబిలిటీస్ వీటిని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుతాం. మూడోది వచ్చేటప్పటికి ఫిట్నెస్ గోల్స్. ఆబ్వియస్లీ మనకి హ్యూమన్ అసెట్ కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాత్రమే మన తాలూకా ఆదాయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అందులోకి మన ఆడియన్స్ ఏంటంటే చాలా వరకు మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి వాళ్ళ తాలూకా వాళ్ళ ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటేనే ఓ రూపాయి రాగలుగుతుంది, వచ్చిన రూపాయిని అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫిట్నెస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆబ్వియస్లీ ఆదాయం అనేది ఆగిపోద్ది, కుటుంబం రోడ్డును పడడం పెద్ద టైం పట్టదు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ప్లాన్ ఏ వర్సెస్ ప్లాన్ బి కింద ఏంటంటే మనం కష్టపడకపోయినా సరే మనకి ఇన్కమ్ ఎలా రావాలి అనేటువంటి ప్లానింగ్ కూడా చేసుకోవాల్సినటువంటి ఫిట్నెస్ గోల్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఫిట్నెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫిట్నెస్ కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, ఈ మూడింటిని మనం చూసుకోగలిగితే ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ మనీ రిలేటెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ పెంచుకోవడం ఎలా, రెండోది ఖర్చులు తగ్గించుకోవడం ఎలా, మూడోది సేవింగ్స్ ఎలా పెంచుకోవాలి, నాలుగోది ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమైనా ఉంటే గనక అంటే మనం 60 ఏళ్ల వరకు పని చెయ్యలేనటువంటి స్టేజ్ ఉంటే ఏంటి, 60 ఏళ్ల వరకు నేను పని చెయ్యకపోతే ఏంటి, 60 ఏళ్ల వరకు నేను బతకపోతే ఏంటి అనేటువంటి మేజర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ మేజర్ పాయింట్స్కి వాళ్ళ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకుని దానికి తగ్గట్టుగా రిస్క్ కవరేజ్ అనేటువంటిది చూసుకోవడం, అండ్ నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ క్రెడిట్ స్కోర్ బ్యాడ్గా ఉన్న వాళ్ళది కావాలంటే రిపేర్ చేసుకోవడం కావచ్చు, లేదంటే లోన్లు ఏవైనా ఉంటే కనుక లోన్లు తగ్గించుకోవడానికి కానీ తీర్చడానికి కానీ ప్రయత్నించడం కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలీ చాలినటువంటి 4%, 5%, 6%, 8% ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అసెట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రొడక్టివ్ అసెట్స్ కింద మార్చడం. సో చాలామంది అనుకునేది ఏంటి అంటే కనుక నా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఉన్నాయి నాకు ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఎస్, ఎమర్జెన్సీ కోసం కావాల్సినటువంటి అమౌంట్ పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ప్రొడక్టివ్ అసెట్స్ కింద మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ రెండోది చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కింద చాలా మంది చేస్తూ ఉంటారు. అందులో ఏంటి అంటే మనం ఎవ్రీ మంత్ ఇంత సేవ్ చేస్తున్నాం కదా, లేదంటే ఎవ్రీ ఇయర్ ఇంత సేవ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అక్కడ వచ్చేదే 6%, 7%, 8% పైగా గ్యారంటీడ్ అని చెప్తూ ఉంటారు. గ్యారంటీడ్ కింద అనుకుంటే కనుక పీపీఎఫ్లో ఎక్కువ వస్తుంది, ఈపీఎఫ్లో ఎక్కువ వస్తుంది, లేదు కనీసం డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకున్న 7-8% 9% వస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ మాట్లాడుతుంది. ఇక్కడ గ్యారంటీ అనేటువంటి పదం కాకుండా ఓకే క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేటువంటి ప్రొడక్ట్
ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మారడం అనేటువంటిది అవసరం అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాన్ అండ్ రెడ్యూస్ ట్యాక్సెస్. సో ఇక్కడ చాలా మంది ఏంటి అంటే లాస్ట్ మినిట్ లో ఫేక్ బిల్స్ పెట్టడాలు, లేదంటే హౌస్ రెంట్ గురించి ఏవో నెంబర్స్ మ్యాజిక్లు చేయడాలు, ఇలాంటివన్నీ కాకుండా ఓకే మీరు త్రూ అవుట్ ది ఇయర్ ఏదైతే అనుకుంటున్నారో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని రెడ్యూస్ చేసుకుంటే, ట్యాక్స్ ఎవాయిడ్ చేయడం కాదు ప్లాన్ చేసుకొని రెడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్ గోల్స్ అనేటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ ఏవైతే మనం ఉన్నాయో ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నాం. సో వీటిలో ఏ రెండింటి మీద ఫోకస్ చేసినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఫిట్నెస్ ప్రాపర్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సార్ ఇప్పటి వరకు మీరు ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ ఎలా చేసుకుంటే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు, సో అవి వాటిని ఎలా నిలబెట్టుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇక్కడ నిలబెట్టడం కన్నా అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు ఏంటి అంటే స్పృహ అనేటువంటిది ఉండాలి. నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను అనేటువంటి స్పృహ ఏదైతే ఉంటుందో ఆ స్పృహ ఉంటే కనుక ఓకే నేను మంచి చెయ్యాలి లేదంటే నేను బాగుపడాలి అనేటువంటి స్పృహ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇవాళ కాకపోయినా రేపైనా మారుతారు. అంటే మేబీ అక్కడ ఎగ్జిక్యూషన్ లోపాలు ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా రికన్సిలేషన్ లేకుండా ఉండేవాళ్ళు ఏంటంటే నేను చేస్తుందే కరెక్ట్, నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు, నేను చూస్తున్నటువంటి దానికి ఒకటే కాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో ఉంటే కనుక వాళ్ళని ఎవరూ మార్చలేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ ముందు చెప్పుకున్న పాయింట్ లో వింటున్నారు కాబట్టి ఓకే దీని నుంచి నాకు బాగుపడాలి అని చెప్పేసి మనం ఉండేటప్పుడు, ఏదైనా రెజల్యూషన్ సక్సెస్ రావాలి అంటే అప్పుడు ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. సో నేను ఏదైనా పని చేస్తున్నాను అంటే నాకు ఇమీడియట్ గా బెనిఫిట్ ఏంటి, నాకేంటి అనేటువంటి పద్ధతుల్లో అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేనున్నటువంటి సిచ్యువేషన్ నుంచి బెటర్ సిచ్యువేషన్కి వెళ్తున్నానా లేదా అనేటువంటిది చూడాలి. అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఓకే నాకు కంఫర్ట్ జోన్ లో ఉన్నాను కాబట్టి నేను కంఫర్ట్ జోన్ వదులుకొని నేను వేరే చోటకి వెళ్ళాలి అనేటప్పుడు ఓకే అదేదో బాగుంది అక్కడ దూరపు కొండలు నునుపు అనేటువంటి పద్ధతుల్లో కనబడితేనే కానీ అక్కడ దాకా మార్పు రారు, కనబడుతుందో లేదో అనేటువంటిది వీళ్ళు ట్రావెల్ చేస్తాను కానీ తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫీల్ బెటర్ నౌ వర్సెస్ గెటింగ్ బ్యాడ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇది జనరల్గా ఇన్సూరెన్స్లో వాడుతూ ఉంటారు ఈ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు పోతే అన్నట్టుగా నీకు డబ్బులు వస్తాయి, మీ వారసులకు డబ్బులు వస్తాయని చెప్పేసి. నేను బతుకున్నంతకాలం నాకు రాని డబ్బులు, నాకు నేను పోయిన తర్వాత మా వాళ్ళకి వస్తే ఉపయోగం ఏంటి అనేటువంటి పద్ధతుల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లేదు సార్ మీరు బతుకున్నా కూడా డబ్బులు వస్తాయంటే అప్పుడు ఓకే ఎవడో ఒకటి ఇన్సూరెన్స్ పాలసీ ఎలా అయితే కడుతుంటారో. సో ఈ టైప్ ఆఫ్ సైకాలజీ ఏదైతే ఉంటుందో ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్ కావచ్చు, ఫీల్ బెటర్ లేటర్ వర్సెస్ ఫీల్ బెటర్ నౌ అనేటువంటిది పద్ధతిలో కావచ్చు, లేదంటే ఫీల్ బెటర్ వర్సెస్ బ్యాడ్ లేటర్ అనేటువంటిది, ఈ మూడు డిఫరెన్షియేషన్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదేమైనా సరే బిహేవియరల్ చేంజ్ అనేటువంటిది కావాలి. అంటే మనలో మార్పు రావాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ మన తాలూకా థాట్ ప్రాసెస్ కావచ్చు, ఇంటెన్షన్స్ కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. దీనికోసం ఒక 7 to 8 steps కింద మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏదైనా సరే నేను ఖర్చులు తగ్గించుకోవాలి అనేటప్పుడు ఏంటి అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద చేయడం కాదు, దాన్ని ఉగాది రెజల్యూషన్ కింద చేసుకుంటే కనుక కొంతవరకు బాగుంటుంది. ఎందుకు అని అడుగుతారు. సో జనరల్గా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎప్పుడు వస్తుంది, జనవరి 1 వస్తుంది. దానికి ముందు ఏమవుతుంది, దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఇంకా వ్యాలంటైన్స్ డే, ఇన్ని డేలు వచ్చేటప్పుడు ఇంకా ఖర్చులు ఎక్కడ తగ్గుతాయి అవ్వదు. అలా కాకుండా ఉగాది పెట్టుకున్నాం అనుకోండి, ఉగాది తర్వాత పండుగలు రావాలంటే 4 నెలలు 3 నెలల పాటు పెద్ద పండుగలు ఏమీ లేవు కాబట్టి ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో అందుకే ఎవరైనా సరే న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే న్యూ ఇయర్ కింద తీసుకోండి, కథ మన ఆంగ్ల సంవత్సరాది అన్నట్టు కాకుండా తెలుగు సంవత్సరాది ఉగాది ఏదైతే ఉంటుందో, సో అలాంటి వాటిని మనం తీసుకునేటప్పుడు ఏంటి అంటే కొంతవరకు డబ్బులు మిగులుతూ ఉంటాయి. అండ్ రెండోది అక్కడ మనం ఉగాది నుంచి ఎందుకు చెప్తున్నాం అనేటప్పుడు ఏంటి అంటే జనరల్గా చాలా మందికి శాలరీ హైక్స్ అనేటువంటివి మే జూన్లో వస్తూ ఉంటాయి. అంటే ఆదాయం కూడా పెరిగేది అప్పుడే, ఖర్చులు పెరిగేది అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆదాయం పెరుగుతున్నప్పుడు కూడా మనం సేవ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే నాకు జీతం పెరిగితే నేను సేవ్ చేయొచ్చు అనుకుంటారు. మీరు ఆల్రెడీ గతంలో పనిచేసినటువంటి ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్కి హైక్ వచ్చి ఉంటుంది, లేదు గత ఇయర్కి ఈ ఇయర్కి ఎంతో కొంత హైక్ వచ్చి ఉంటుంది, 5% 10% ఎంతో కొంత వచ్చి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ హైక్ వచ్చినప్పుడు ఈ డబ్బులు ఎక్కడో దగ్గర సేవ్ అయ్యి ఉండాలి కదా, సేవ్ అయ్యలేవు అంటే కనుక మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనట్టు, మీ సేవింగ్స్ ఎక్కడికి వెళ్ళినట్టు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే టేక్ హోమ్ శాలరీ పెరిగినంత మాత్రాన మీ సేవింగ్స్ పెరగాలని లేదు. అలా అని చెప్పేసి మీ టేక్ హోమ్ శాలరీ తగ్గించుకోమని నేను చెప్తాను. ఎందుకు అంటే కనుక
ఐదర్ టీడీఎస్ రూపంలో కావచ్చు, లేదా ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ రూపంలో కావచ్చు, లేదా ఎన్పిఎస్ డిడక్షన్ రూపంలో మీకు వచ్చేటువంటి దాని నుంచి కట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ మీరు చేయాల్సిన పని మీ ఎంప్లాయర్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఒక 2000 రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, సో మీ ఎంప్లాయర్కి ఇచ్చారనుకోండి, వాడే కట్ చేసి పక్కన పెడతాడు. లేదు, అట్ ద సేమ్ టైం టీడీఎస్ ఏదైతే ఉంటుందో సంవత్సరంలో ఒకేసారి మనం క్లెయిమ్ చేసుకుంటే ఒక లంసమ్ అమౌంట్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఒక ట్యాక్స్ రిఫండ్ కింద ఒక 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 25,000 రూపాయలు, ఎంతో కొంత, లేదంటే 2 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, ఎంతో కొంత అమౌంట్ మనకి రిఫండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే అప్పుడు ఆ పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, నాకు పెద్ద అమౌంట్ వచ్చింది కదా దీన్ని ఒక బంగారం కింద కొనుక్కోవడం, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి అప్పు తీర్చుకుందామో అని చెప్పేసి అని ఒక ఆలోచనలో కానీ, లేదంటే ఇది నా పిల్లల పేరునో లేదంటే పిల్లల పేరునో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అంటే లంసమ్ అమౌంట్ ఎప్పుడైతే కనబడుతుంటుందో ఆ రకంగా ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేయమంటే కనుక ఎవరు చేయరు. ఈ నెల ఏంటంటే అదో ఖర్చు ఉంది, అలా అక్కడో ఖర్చు ఉంది, ఇక్కడో ఖర్చు ఉంది అని చెప్పేసి అని కాకి కబుర్లు కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి బోల్డ్ రీజన్స్ దొరుకుతుంటాయి. బట్ ఇలా లంసమ్ అమౌంట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రీజన్స్ ఉండవు జనరల్గా. అండ్ ఇదేంటంటే మన పాత తరం వాళ్ళకి కావచ్చు, కొత్త తరం వాళ్ళకి కావచ్చు, ఇది బాగా వర్తిస్తుంది. సో ఫైనల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీ టేక్ హోమ్ శాలరీని తగ్గించుకోగలిగితే కనుక మీ సేవింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది, మీ ట్యాక్స్ లయబిలిటీ కూడా తగ్గుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న సేవింగ్ ఏదైతే ఉంటుందో, ఫోర్స్డ్ సేవింగ్ అంటాం, ఆటోమేటెడ్ సేవింగ్ అంటాం, దానివల్ల మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన తాలూకా ఎన్విరాన్మెంట్ కూడా అదే లెవెల్లో సపోర్ట్ చేయాలని చెప్పేసి అని మనం అంటున్నాం. అంటే ఏంటి, మన తాలూకా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తర్వాత కొలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మన తాలూకా గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూస్గా రిమైండ్ చేస్తూ ఉండగలగాలి. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఓకే ఈ ఇయర్కి నేను 5% సేవ్ చేద్దాము నాకు వచ్చే శాలరీ నుంచి, లేదంటే ఒక 50,000 రూపాయలు సేవ్ చేయాలి అనుకుంటే అది బుర్రలో మాత్రమే ఉంది, బయట ఎక్కడ కనబడట్లేదు. సో అలా కాకుండా నాకు కంటిన్యూస్గా రిమైండ్ చేస్తూ ఉండాలి. ఏదైనా పని మనం చేసేటప్పుడు ఏంటంటే కంటిన్యూస్ రిమైండర్స్ అనేటువంటివి రావాలి. ఓ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ మొబైల్ స్క్రీన్ మీద స్క్రీన్ సేవర్ ఉంటుంది కదా, అది ఎవరితో హీరోయిన్ ఫోటోనో లేదంటే హీరో ఫోటోనో పెట్టుకునే బదులు నేను ఈ గోల్స్ ఏవైతే రిజల్యూషన్స్ ఏవైతే అనుకుంటున్నానో అది నా మొబైల్ స్క్రీన్ సేవర్ కింద కావచ్చు, లేదంటే ల్యాప్టాప్ తాలూకా స్క్రీన్ సేవర్ కింద కావచ్చు, లేదంటే నేను వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లో ఒక ప్రింట్అవుట్ పెద్ద ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవడం కానీ, లేదంటే ఫ్రిడ్జ్ దగ్గర అతికించడం కానీ, టీవీ పక్కన అతికించడం కానీ, ఇంకా ఇవేవి కాకపోతే ఈ మధ్య ఏంటంటే చాలా మంది బాత్రూంలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు. ఎదురుకుండా పెట్టుకుంటే కనుక ఓకే నేను ఈ సంవత్సరం 50,000 రూపాయలు పక్కన పెట్టాలి, లేదు ఈ సంవత్సరం నేను నాకున్నటువంటి 3 లక్షల అప్పులో 2 లక్షల రూపాయలు అప్పు తీర్చాలి అని చెప్పి ఎదురుకుండా కనబడుతుంటాయి. మొబైల్లోనే అదే కనబడుతుంది, ల్యాప్టాప్లోనే అదే కనబడుతుంది, ఫ్రిడ్జ్ దగ్గర అదే కనబడుతుంది, అదే బాత్రూంలో కూర్చున్న అదే కనబడుతుంది. కాబట్టి ఓహో నాకు స్పృహ వస్తూ ఉంటుంది అనమాట, నేను ప్రతి నెల ఎంత సేవ్ చేయాలి కాబట్టి నాకు అది ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి అని చెప్పేసాడు. ఇంకా మూడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, జనరల్గా మన దగ్గర కాన్సెప్ట్ ఉంది MERIT, అంటే మనకు మెరిట్ కావాలి అనేటప్పుడు మెరిట్ ఉండాలి అని చెప్పేసాడు. సో మన తాలూకా మనీ ఏదైతే ఉంటుందో మన బెటర్మెంట్ కోసం పనిచేయాలి, ఎనర్జీ అండ్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో మన తాలూకా బెటర్మెంట్ కోసం పనిచేయాలి, రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మన బెటర్మెంట్ కోసం పనిచేయాలి అని చెప్పేసి అని, ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది కూడా మన తాలూకా అచీవ్మెంట్ కోసం ఉపయోగపడాలి అని చెప్పేసి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ టైం ఏదైతే ఉందో టైం కూడా డెడికేటెడ్గా ఉంటే కనుక ఆబ్వియస్లీ మన తాలూకా రిజల్యూషన్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇవాళ చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చేద్దాం, మరో నెక్స్ట్ వీక్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ మంత్ చేద్దాం, ఆ టుమారో నెవర్ కమ్స్, ఆ టుమారో నెవర్ డైస్, ఈ రెండూ ఉంటాయి అక్కడ ప్రాబ్లమ్గా వచ్చేటప్పటికి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ChatGPT, AI టూల్స్, స్మార్ట్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాం. స్మార్ట్ టూల్స్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, స్మార్ట్ టెక్నాలజీ ఉంది, ప్రొడక్టివిటీ టూల్స్ ఉన్నాయి, అయినా కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరట్లేదు అనేటప్పుడు ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రూషియల్గా ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మానిటరింగ్, ట్రాకింగ్ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ రాబోయే పాయింట్లో చెప్తాను వీటి రెండింటిని మనం ఎలాగా చూసుకోవచ్చు అనేటువంటిది. అండ్ దీంట్లో ఈ మానిటరింగ్ అనేటువంటిది లేదంటే ఈ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో, ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ టూల్స్ ఎప్పుడైతే వచ్చేసాయో అందులోకి, ఇప్పుడు ఏంటి అంటే అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ లాంటిది కావచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఇచ్చేటువంటి వాటి కావచ్చు, ఇలాంటి వాటి వల్ల నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది, నేను ఎంతవరకు సేవ్ చేయగలిగాను, నేను ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలిగాను, నా అప్పు ఎంతవరకు తీరింది, నా ట్యాక్స్ ఎంతవరకు తగ్గింది, నా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతవరకు తీసుకున్నాను అనేటువంటిది ఈజీగా చేయడానికి ఉంటుంది.
అలా కాకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతలనాడు చేద్దాం, మళ్ళీ నెల చేద్దాం అనేది ఏంటంటే, నాకు ఒక మేబీ రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ బ్రహ్మానందం డైలాగ్ గుర్తుంటుంది, నేను రేపటి నుంచి మందు మానేస్తాను బావా అన్న అన్నట్టే చెప్తుంటారు. రేపటి నుంచి మందు మానేస్తా ఎందుకు అంటున్నా అంటే కనుక ఏదో ఇలా ఆ ఫీల్, ఆ మాట రాకపోతే కానీ రేపు మందు తాగాలనిపించట్లేదు అంటుంటాడు. అంటే ఇదేంటంటే అదో రకమైనటువంటి యాడ్వర్స్ ఇంపాక్ట్ కింద ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్పృహ అనేటువంటిది, ఇంప్లిమెంటేషన్ థాట్ ప్రాసెస్ ఏదైతే మనం చెప్తూ ఉన్నామో అది క్లియర్ కట్గా ఉంటే కనుక ఆబ్వియస్లీ వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి. అండ్ రెండోది మెజరింగ్ ది ప్రోగ్రెస్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే ఇంప్లిమెంటేషను, రివ్యూయింగ్, ట్రాకింగ్ అనేది అయితే చెప్తున్నామో, మనకున్నటువంటి లక్ష్యాలను చేరడానికి చిన్న చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఒక సంవత్సరంలో ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి అనేటప్పుడు చాప్టర్ వైజు, క్వార్టర్ వైజు, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో అదే రకంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని అంటే త్రూఅవుట్ ది ఇయర్కి చేరాలి అనుకునేటప్పుడు డే టాస్క్ కింద, వీక్లీ టాస్క్ కింద, మంత్లీ టాస్క్ కింద, క్వార్టర్లీ టాస్క్ కింద, హాఫ్ ఇయర్లీ టాస్క్ కింద, ఇయర్లీ టాస్క్ కింద మనం డివైడ్ చేసుకోగలిగితే కనుక ఆబ్వియస్లీ మనం అనుకున్న లక్ష్యాలు చేరగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తెల్లవారు లేవగానే ఓకే ఈరోజు నేను రూపాయి సేవ్ చేయాలి, లేకపోతే 10 రూపాయలు సేవ్ చేయాలి, లేకపోతే 100 రూపాయలు సేవ్ చేయాలి, లేకపోతే 1000 రూపాయలు సేవ్ చేయాలి, లేకపోతే 10,000 రూపాయలు సేవ్ చేయాలి, లేదు ఈ మంత్కి నాకు ఇన్కమ్ పెంచుకోవాలి అని ఉండేటప్పుడు ఓకే నేను అడిషనల్గా ఒక 2 అకౌంట్స్ క్లోజ్ చేయాలి, లేదా కొంత బిజినెస్ నేను ఎక్స్ట్రాగా తేగలగాలి అనేటువంటి పద్ధతుల్లో మనం ఆ డెమోన్స్ట్రేషన్ అనేటువంటి చేసుకోగలిగితే, ఆ చిన్న చిన్న స్టెప్స్ కింద మనం విడదీయగలిగితే కనుక ఆబ్వియస్లీ ఏవైతే ఉంటాయో మనకు కావాల్సినటువంటి లక్ష్యాలు ఈజీగా చేరుతాం. అండ్ ఇక్కడ ఆటోమేషన్ ప్రాసెస్ అంటున్నాం, స్మార్ట్ టూల్స్ అని చెప్పి, స్మార్ట్ వాచెస్ అని చెప్పి, స్మార్ట్ ప్రొడక్టివ్ టూల్స్ ఏవైతే వచ్చాయో మనకేంటంటే చాలా వరకు ఆటోమేట్ చేస్తే కనుక పనిష్మెంట్ అనేటువంటిది క్లియర్ కట్గా తెలుస్తుంటుంది. జనరల్గా చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం చిట్టి డబ్బులు కట్టాల్సి వచ్చిన టైంకి మనం కట్టకపోతే వాడు మన ఇంటి మీదకి వచ్చేస్తాడు, లేదా మన ఎస్ఐపి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి డబ్బులు మనం మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ వాడు పెనాల్టీ వేస్తాడు, ఎన్ఎస్సిహెచ్ వాడు పెనాల్టీ వేస్తాడు, ఈసీఎస్ వాడు పెనాల్టీ వేస్తాడు. అంటే అక్కడ పెనాల్టీ భయంతో అయినా సరే మినిమం బ్యాలెన్స్ అక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం. అంటే మనం సేవ్ చేయాలి అనుకునేటప్పుడు ఏంటి అంటే ఈ ఆటోమేటెడ్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో, ఐదర్ చిట్ ఫండ్ కోసం అయితే కనుక ఎవడో ఒకటి దగ్గర అప్పు తీసుకోవడం, వాడేసుకోవడం, తర్వాత కట్టకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి చూసుకోవడం, లేదు మనం ముందుగా సేవ్ చేసుకుందాం అనుకునేటప్పుడు ఏంటంటే ఎస్ఐపి తాలూకా అమౌంట్ అక్కడ పెట్టకపోతే ఈ పెనాల్టీలు ఏవైతే ఉంటాయి పెనాల్టీకి జడిసి అయినా సరే మనం అమౌంట్ అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ 5వ పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనం ఏదైతే పని చేస్తున్నామో నెంబర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, ఆర్ ఇయర్లీ, ఆర్ హాఫ్ ఇయర్లీ, ఆర్ క్వార్టర్లీ ఏవైతే ఉంటాయో ఈ ప్రోగ్రెస్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటూ ఉంటే ఓకే నేను అచీవ్ చేస్తున్నాను అనేటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మన దగ్గర కనబడుతూ ఉంటుంది, ఎస్ నేను చేస్తున్నాను, అచీవ్ అవుతున్నాను, సో నేను దీని మీద కంటిన్యూస్గా ఫోకస్డ్గా ఉంటే ఓకే ఐ కెన్ గెట్ అచీవ్ ది ఫైనల్ నెంబర్ అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ కంటిన్యూస్ మానిటరింగ్ ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటే కనుక డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు అచీవ్. జనరల్గా మనం ఇప్పుడు 6వ పాయింట్ కింద మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, నరదృష్టి అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది ఏంటి అంటే కనుక ఈ ఇన్స్టాగ్రామ్లోని, స్నాప్చాట్లలోని, వాట్సాప్ స్టేటస్లోని అంటే ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అని చెప్పి ఇలా పెడుతుంటారు. ఆబ్వియస్లీ మనం సాధించింది లేదు, పెట్టింది లేదు, చేసింది ఏమీ లేదు, కానీ అప్పటికే ఆల్రెడీ ఎస్ నీ రిజల్యూషన్స్ బాగున్నాయని చెప్పేసి అని చప్పట్లు వస్తుంటాయి. దాంతో ఏంటంటే చేయాల్సింది చేయడం మర్చిపోయి మిగతాది ఏంటంటే ఈ నన్ను పొగుడుతున్నాడు కదా, ఓకే నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ బాగున్నాయి అనేటువంటి ఊహాలోకంలో తేలుతుంటాం. అది ఎలా ఉంటుంది అంటే, నేను సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి అని వస్తూ ఉంటుంది. నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, ఇంకా అప్లికేషన్ పెట్టలేదు, ఎగ్జామ్ రాయలేదు, పాస్ కాలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, ఫైనల్ సెలక్షన్ అవ్వలేదు, ట్రైనింగ్కి వెళ్ళలేదు, జాబ్ రాలేదు, నేను సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అని స్టేటస్ ఎలా అయితే పెడితే వస్తుందో అలా ఉంటుంది అక్కడ ఆబ్వియస్లీ. అండ్ ఇది మాత్రమే కాకుండా చాలామంది ఏంటంటే నేను పలానా కంపెనీకి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పేసి పెడితే కనుక నువ్వు ఇంకా అప్లికేషన్ పెట్టావో లేదో తెలియదు, రెజ్యూమ్ స్క్రీన్ అయిందో లేదో తెలియదు, నిన్ను ఇంటర్వ్యూకి పిలిచారో లేదో తెలియదు, ఇంటర్వ్యూలో పాస్ అయ్యో లేదో తెలియదు, ఆఫర్ లెటర్ వచ్చిందో లేదో తెలియదు. ఇదంతా కాకుండా మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అలాగే పెడుతున్నాం. పోనీ అయిపోయిన తర్వాత ఎస్ నా తాలూకా నేను అనుకున్న రిజల్యూషన్ ఈ సంవత్సరం అచీవ్ అయ్యాను కాబట్టి సరిపోయింది అని. ఇప్పుడు మనం 7వ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, గోల్స్లో 2 రకాల గోల్స్ ఉంటాయి, అప్రోచ్ గోల్స్ అని చెప్పేసి అని, అవాయిడబుల్ గోల్స్ అని చెప్పేసి అని.
ఈ అవాయిడబుల్ గోల్స్ గురించి వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇది చెయ్యకూడదు అనేటువంటి గోల్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని చేస్తాం, వాటిని మానడం కూడా చాలా కష్టం. అలా కాకుండా అప్రోచ్ గోల్స్ అంటాం, అంటే ఓకే ఇది చేస్తే బెస్ట్, నాకు బెటర్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. సో మన గోల్స్ లో కూడా ఎట్లా ఉండాలి అంటే కనుక ఇటువంటి అవాయిడ్ గోల్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కాకుండా అప్రోచ్ గోల్స్ వైపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఓకే నాకు మందు మానేయాలి అని ఉంది అనేటప్పుడు నేను ఏదైనా వీకెండ్ పార్టీలో కూర్చునేటప్పుడు ఏంటంటే ఓకే బీర్ తాకుండా ఓకే బీర్ లాంటి ఆల్కహాల్ ఏదైనా ఉంటే కనుక ఆల్కహాల్ ఫ్రీ బీర్ ఏదైనా ఉంటే కనుక దాన్ని తాగితే ఆబ్వియస్లీ నాకు డబ్బులు మిగులుతాయి అండ్ అట్ ద సేమ్ టైం నేను మందు మానేశాను లేదంటే నేను మందు తాగట్లేదు అనేటువంటి ఫీల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను మందు తాగుతున్నా కూడా మందు లాంటిది ఏదో తాగుతున్నాను, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్ ఆల్కహాల్ విచ్ ఐఎమ్ డ్రింకింగ్. సో ఈ టైప్ ఆఫ్ అవాయిడ్ గోల్స్ అనేటువంటివి కాకుండా అప్రోచ్ గోల్స్ అనేటువంటివి చూసుకుంటే డెఫినెట్లీ మన రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక రెండు సినిమాలు అనుకుంటాను, నాకు తెలిసి అప్పట్లో అశ్విని నాచప్పది ఒక మూవీ వచ్చింది, భానుచంద్ర దీని అశ్విని నాచప్పదిని, దాంట్లో ఒక కామెడీ సీన్ ఉంటుంది. మన మెల్కోట గారికి ఏంటంటే జీడిపప్పు అంటే చాలా ఇష్టం. సో ఆ జీడిపప్పు తినడం కోసం తన చేత ఏం చేస్తాడంటే ఒక గుప్పెడు 5-10 జీడిపప్పులు తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్లోకి వేసేస్తాడు. ఆయన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ దాకా ఒక్కొక్క పలుకు ఏరుకొచ్చి పై ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ జీడిపప్పు తినాలి. అలా మొత్తం ఈ 6 సార్లు పైనుంచి కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోద్ది, అట్ ద సేమ్ టైం జీడిపప్పు మీద ఉన్న ప్రేమ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే అప్రోచ్ టైప్ ఆఫ్ గోల్స్ అంటారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనకి రాంబంట్ మూవీలో ఏవిఎస్ చేత చేయిస్తాడు అనమాట. అంటే ఎన్ని వడ్లు అయితే దంచుతామో అంతవరకే మనం తింటాము అనేటువంటిది. అంటే ఇక్కడ కష్టపడుతున్నాము, మంచి కోసం కష్టపడుతున్నాం. సో ఆ టైప్లో ఉంటుంది. ఇంకో చిన్న మూవీ ఇన్సిడెంట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బాద్షా మూవీలో కాజల్ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, ఇవాళ నువ్వు మంచి ఏం చేసావు, నువ్వు ఇది తినడానికి లేదంటే ఇది నువ్వు సాధించడానికి లేదంటే ఇది నువ్వు స్పెండ్ చేయడానికి ఇవాళ మంచి ఏం చేసావు అనేటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో, అంటే మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండాలి. సో ఈ రెస్పాన్సిబిలినెస్ అనేటువంటిది మనం ఏదైతే ఉంటుందో 8వ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రెజల్యూషన్స్ మనం ఎప్పుడైనా సరే సింగిల్గా పెట్టుకుంటే అది స్వార్థంతో కూడుకున్నది. అలా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ని మన సొసైటీని కూడా ఇంక్లూడ్ చేయగలిగితే కనుక వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ రాదు, అట్ ద సేమ్ టైం సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారు 6 గంటలకు లేవాలి, నువ్వు 6 గంటలకు లేస్తే ఏమిటి, లేకపోతే ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా పెద్దగా మార్పు ఏమైనా ఉంటుందా, లేదు కదా. అలా కాకుండా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి నిన్ను 6 గంటలకు లేపేలా ఉండగలగాలి. ఇప్పుడు మనీ రిలేటెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం డబ్బులు సేవ్ చేయలేకపోతున్నాం. సో ఇంట్లో వాళ్ళతో ఒక రకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుంటాం, ఈ నెల నేను ఒక 2000 రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేయగలిగితే ఆ మిగిలినటువంటి 2000 నుంచి 1000 రూపాయలతో నీకు చేరుకుంటానని చెప్పండి, లేదా ఈ మిగిలినటువంటి 2000 రూపాయలతోంచి అంటే ఆ 2000 రూపాయలు మిగిలితే అందులోంచి 1000 రూపాయలతో మనం ఒక ట్రిప్కి వెళ్దాం అని చెప్పండి, లేదు నేను ఇన్సెంటివ్ సంపాదిస్తున్నాను ఈ నెల నాకు ఇన్సెంటివ్ వచ్చేలా చేయగలిగితే ఇన్సెంటివ్ ఒక 5000 రూపాయలు వస్తే 5000లో 2500తో మనం బీర్ పార్టీ చేసుకుందాం అని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంక్లూజివ్నెస్ అనేటువంటిది మనకు వస్తుంది. అంటే మన లక్ష్యాల వైపు మనతో పాటు మన వాళ్ళు కూడా వస్తున్నారు, మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అని తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం బాగుపడుతున్నాం, వాళ్ళు కూడా బాగుపడుతున్నారు. ఎందుకంటే ఒకళ్ళు చీర వస్తుంది అన్నా కూడా ఒకళ్ళు ట్రిప్కి తీసుకెళ్తున్నాం, ఇంకొకళ్ళు పార్టీ ఇస్తున్నాం. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్కి అయితే పార్టీ వస్తుంది, మదర్కి అయితే కనుక పేరెంట్స్ అయితే కనుక ట్రిప్ వస్తుంది, భార్య అయితే కనుక చీర వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మనీ సేవ్ చేయాలి అనేటప్పుడు ఓకే దుబారా ఖర్చులు ఎక్కడున్నాయి అనేటువంటి లెక్కల్లో వాళ్ళు తగ్గించడానికి చూస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సెంటివ్ రావాలి అనేటప్పుడు ఓహో ఎక్కడెక్కడ ప్రొడక్టివిటీ ఉంది, లేదంటే ప్రొడక్టివిటీలో లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో లూప్ హోల్స్ కూడా వాళ్ళు చెప్పడం మొదలు పెడుతుంటారు అని. ఈ రకంగా చూసుకునేటప్పుడు ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్, లేదంటే ఇన్ని రకాలుగా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 7-8 పాయింట్లు చూసుకునేటప్పుడు ఐదర్ క్యారెట్ ఆర్ స్టిక్ పాలసీ కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఆర్ సారీ ఇన్సెంటివ్ ఆర్ పనిష్మెంట్ పాలసీ ఏదైతే ఉందో, ఇవి ఖచ్చితంగా మన ఆర్థిక లక్ష్యాల చుట్టూ రెజల్యూషన్స్ చుట్టూ ఉంటే కనుక మనం ఈజీగా నెరవేరుతాం, నెరవేర్చుకోగలుగుతాం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అనమాట. న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకోవడంలో తప్పులేదు, అలానే కిరాణా సామాన్లు ఇష్టంత కాకుండా ఏదో డ్యూయబుల్ గా 2 లేదా 3 ఇలాంటివి తీసుకోవచ్చు. నేను ఇది మానేస్తానని అనుకోకుండా వేరే రూట్లో వెళ్ళి దాని ఆ అలవాటుని మార్చుకోవచ్చు.
ఎంత మానేయాలి అని అనుకుంటే అంత చేయాలని అనిపిస్తుంది. మరి మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని అనుకుంటే మీ కృషి కూడా ఎంతో ముఖ్యమని, అలానే మీ సరౌండింగ్స్ లో వాళ్ళ కృషి కూడా, ఇన్వాల్వ్మెంట్ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. మిమ్మల్ని చీటికి మాటికి డిస్టర్బ్ చేసే వాళ్ళకి కూడా ఒక చిన్న ఆశ చూపించి వాళ్ళకి స్మాల్ బ్రైబ్స్ ఇవ్వడంలో తప్పులేదు. మీరు తీసుకునే రిజల్యూషన్ మీ ఆర్థిక జీవితాన్ని గురించి కూడా తీసుకుంటారని ఆశిస్తూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్.